రామతీర్థంలోని శ్రీకంఠుడు చాలా నిజాయితీపరుడు. తండ్రి నుంచి సంక్రమించిన బట్టల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేవాడు. అతడికి ఆస్తిపాస్తులకు లోటు లేదు గాని ఎంగిలి చేత్తో కాకిని తరమని పరమపిసినారి. బట్టల దుకాణానికి పక్కనే ఒక కిరాణా కొట్టు ప్రారంభించాడు. ప్రతి శుక్రవారం తనే స్వయంగా లక్ష్మీపురం సంతకు వెళ్ళి కావలసినటువంటి సరుకులను కొని తెచ్చుకునేవాడు. అలా ఒకసారి సంతకు వెళ్ళి వస్తుండగా అతడికి దారిలో చిన్న డబ్బు మూట దొరికింది. దరిదాపుల్లో ఒక్కరూ కనిపించలేదు. డబ్బు మూటను భద్రంగా దాచుకొని దాన్ని ఏమి చేయడమా అన్న ఆలోచనతో ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి రాగానే డబ్బు మూటను భార్య మీనాక్షికి ఇస్తూ జరిగింది వివరించి, అనుకోకుండా దొరికిన ఈ సొమ్మును నా వ్యాపారంలో మదుపుగా వినియోగించుకోవడం నాకు ఇష్టం లేదు. గ్రామాధికారికి ఇస్తే అది పోగొట్టుకున్న వారికి చేరుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు అన్నాడు. అంతలో అతడి భార్య మూటలోని డబ్బును లెక్కగట్టి చూసింది. సరిగ్గా 1000 రూపాయలు ఉన్నాయి. పరాయి సొమ్ము పాము వంటిది, దీన్ని మన వద్ద ఉంచుకోలేం, ఇది ఎవరిదో తెలుసుకొని వారికి అప్పగించడమే మంచిది అన్నది ఆమె. ఎవరిదో తెలియక ఎలా అప్పగించగలం, పోని వేణుగోపాల స్వామి గుడి హుండీలో వేస్తే పుణ్యమైనా దక్కుతుంది కదా అన్నాడు శ్రీకంఠుడు. డబ్బు మనది కానప్పుడు పుణ్యం మాత్రం మనకెలా దక్కుతుంది, పైగా పోగొట్టుకున్న వారికి అది అందదు కదా అంది మీనాక్షి. అందుకే దీన్ని ఏం చెయ్యాలో తోచటం లేదు. దీని గురించి ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుంటే అక్కడ కొట్టులో వ్యాపారం దెబ్బతింటుంది అంటూ శ్రీకంఠుడు డబ్బు మూటను భూషాణంలో భద్రంగా దాచి కొట్టుకు బయలుదేరుతుండగా, అప్పుడు తల మీద బట్టల మూట వెత్తుకుని ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసే రంగయ్య అక్కడికి వచ్చి, నా కుమార్తెకు ప్రసవ సమయం, కాన్పు కష్టం కావచ్చు, పట్నం వైద్యశాలకు తీసుకువెళ్లమని ప్రసవం చేసే మంత్రసాని చెబుతుంది. సమయానికి చేతిలో దమ్మిడి కూడా లేదు, పరిస్థితి విషమంగా ఉంది. 200 రూపాయలు ఇచ్చారంటే వీలైనంత త్వరలో తిప్పి ఇచ్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. శ్రీకంఠుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి దొరికిన డబ్బు మూటలో నుంచి 200 రూపాయలు తెచ్చి రంగయ్యకు ఇచ్చి కొట్టుకు బయలుదేరాడు. 2 రోజుల తర్వాత పట్నం నుంచి తిరిగి వచ్చినటువంటి రంగయ్య శ్రీకంఠుణ్ణి చూడవచ్చి, అయ్యా, నా కూతురు 12 మగబిడ్డను కంది, సమయానికి మీరు చేసినటువంటి సాయం వల్ల 2 ప్రాణాలు నిలిచాయి, మీ మేలు ఈ జన్మకు మరిచిపోను అన్నాడు. శ్రీకంఠుడు సంతోషంగా అతడికేసి చూస్తూ, నేనిచ్చినటువంటి డబ్బు వల్ల మీకు మేలు జరగడం నాకు ఎంతో ఆనందం కలిగింది, అందువల్ల ఆ డబ్బును తిరిగి ఇవ్వనవసరం లేదు, నీ మనవడికి కానుకగా ఇచ్చాననుకో అన్నాడు. ఆ మాటకు రంగయ్య ఆశ్చర్యపోయినా మరేమీ మాట్లాడకుండా చేతులెత్తి మొక్కి కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయాడు. శ్రీకంఠుడు భార్యకేసి తిరిగి, చూశావా, దొరికిన డబ్బుతో మనం చేసిన సాయం వల్ల 2 నిండు ప్రాణాలు నిలబడ్డాయి, మనకు మంచి పేరు కూడా వచ్చింది, మిగిలిన డబ్బును కూడా అలాగే వినియోగిద్దామన్నాడు. భర్త మాటలకు మరేమీ మాట్లాడకుండా అవునన్నట్టు తల ఊపింది మీనాక్షి. మరో 2 వారాలు గడిచాయి. బట్టల దుకాణంలో పనిచేసే శివయ్య 4 రోజులు వరుసగా రాకుండా 5వ రోజు వచ్చేసరికి శ్రీకంఠుడు మండిపడి, వ్యాపారం ముమ్మరంగా సాగే రోజుల్లో 4 రోజులు రాకపోతే వ్యాపారం ఏమవుతుందో తెలుసా, వస్తే సక్రమంగా రా, లేకపోతే మానే, మరొకణ్ణి చూసుకుంటాను అన్నాడు. క్షమించండయ్యా, ఉన్న కుంటెడు పొలంలో పైరు పెట్టడానికి పెట్టుబడి పెట్టే శక్తి లేదు, వరి నాటు వేసుకుంటే తప్ప తిండి గింజలు ఉండవు, పెట్టుబడి కోసం అడగరాని వాళ్ళందర్నీ అడిగాను, అయినా అప్పు పుట్టలేదు, అందుకే పనిలోకి రాలేకపోయాను అన్నాడు శివయ్య దీనంగా. ఆ విషయం నాతో చెప్పకుండా ఎక్కడెక్కడో తిరగడమెందుకు, నన్నడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా, దానికోసం తిరుగుతూ పని ఎగ్గొడితే ఎలా అన్నాడు శ్రీకంఠుడు. శివయ్య తన చెవులను తనే నమ్మలేకపోయాడు. తన యజమాని నోటి నుంచేనా ఈ మాటలు వచ్చాయి అని విస్తుపోయాడు. శ్రీకంఠుడు ఇంటికి వెళ్ళి దొరికిన సొమ్ము నుంచి 500 రూపాయలు తెచ్చి శివయ్య చేతికి ఇచ్చాడు. అయ్యా, దీన్ని నేను ఒక్కసారిగా ఇచ్చుకోలేను, నా జీతం డబ్బుల నుంచి నెల నెల కొద్ది కొద్దిగా రాబట్టుకోండి అన్నాడు శివయ్య ఎంతో కృతజ్ఞతతో. అదేమక్కర్లేదు, నువ్వు నాకు రూపాయి తిరిగి ఇవ్వనవసరం లేదు అన్నాడు శ్రీకంఠుడు.
ఇది మరీ విడ్డూరంగా కనిపించింది శివయ్యకు. అయినా మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. మరో 2 నెలల తరువాత శివయ్య యజమానితో, తమ దయవల్ల మా పొలం పంటతో కలకలలాడుతోంది, పిల్లా పాపకు ఈ 7 తిండికి లోటుండదు అన్నాడు. ఆ రోజు సాయంకాలం ఇల్లు చేరగానే శ్రీకంఠుడు ఆ విషయం భార్యకు చెబుతూ, చూశావా, దొరికిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా పరుల అవసరాలకు ఇచ్చి ఆదుకోవడం వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చిందో అన్నాడు ఆనందంగా. మీకు దొరికిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా పరులకు దానంగా ఇవ్వటం మంచిదే, మరి మీకు దొరికిన సొమ్ము లాంటిదే కదా మీ ఆస్తిపాస్తులు కూడా, అవి ఉండి కూడా మీలోని దానగుణం ఎన్నాళ్ళు ఏమైంది అన్నది మీనాక్షి. ఆ మాటకు ఉలిక్కిపడ్డ శ్రీకంఠుడు, నా ఆస్తిపాస్తులు దొరికిన సొమ్ము వంటిదా అని ఆశ్చర్యపోయాడు. అవును మరి, మీ ఆస్తులు మీ తండ్రి నుంచి మీకు సంక్రమించాయి, వాటి కోసం మీరెలాంటి శ్రమ పడలేదు, శ్రమ పడి సంపాదించని సొమ్ము దొరికిన సొమ్ము లాంటిదే కదా, ఇప్పుడు దొరికిన ఎవరి సొమ్మునో దానం చేస్తూ తెగ మురిసిపోతున్న మీరు సంక్రమించిన ఆస్తి నుంచి ఎంతో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తే మీరు మరింత ఆనందం అనుభవించే వారు కదా అంది మీనాక్షి నెమ్మదిగా. శ్రీకంఠుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి తల ఊపుతూ, అవును మీనాక్షి, నువ్వన్నది అక్షరాల నిజం, లేని వారికి ఇంత ఇవ్వటం, దాని ద్వారా మంచి పేరు పొందటం, ఈ రెండింటిలోనూ ఆనందం ఉందని పెద్దలు చెప్పగా విన్నాను, ఇన్నాళ్ళు నాకది చెవికెక్కలేదు, డబ్బు మూట దొరికాక అనుభవంతో ఆ సత్యాన్ని తెలుసుకున్నాను, ఇకపై మన డబ్బు నుంచి కూడా కొంత భాగాన్ని ఇతరులకు సాయపడటానికి వినియోగిస్తాను అన్నాడు. భర్తలో వచ్చినటువంటి మార్పుకు మీనాక్షి ఎంతగానో ఆనందించింది.